హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది హెయిర్ కటింగ్ చేయడానికి షాప్కి వెళ్తారు అక్కడ బార్బర్స్ డిఫరెంట్ వేలో హెయిర్ కటింగ్ చేస్తూ ఉంటారు అలాంటి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం హెయిర్ కటింగ్ అనేది దువ్వెన కత్తెర సహాయంతో చేస్తాం కానీ ఎప్పుడైనా గొడ్డలితో హెయిర్ కటింగ్ చేయడం చూసారా ఒక వ్యక్తి హెయిర్ కట్టింగ్ అనేది గొడ్డల్ని ఉపయోగించి చేశాడు అది చూసి చాలామంది భయపడి పారిపోయారు అతను అసలు ఎలా చేస్తాడంటే మనిషిని కూర్చోబెట్టి తలని టేబుల్పై పెట్టి గొడ్డలి సహాయంతో హెయిర్ని కట్ చేస్తూ ఉంటాడండి ఇది చాలా డిఫరెంట్ గా విచిత్రంగా ఉంది కాదు అలాగే ఇంకొక వ్యక్తి హెయిర్ కటింగ్ని ని మెషిన్తో కట్ చేస్తాడు ఇది నిజం ఫ్రెండ్స్ అబద్ధం కాదు చెట్ల కర్రల్ని కటింగ్ చేసే మెషిన్తో ఈ విధంగా హెయిర్ కట్ చేయడానికి ఉపయోగిస్తాడు ఇదంతా చాలా వింతగా ఉంటుంది అది చూసి చాలా మంది భయపడి వెళ్ళిపోయారు పారిపోయారు కూడా కానీ కొంతమంది మాత్రం అద్భుతంగా ధైర్యంగా హెయిర్ కటింగ్ అయితే చేయించుకున్నారు ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో చాలా మంది డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కలిగి ఉంటారు ఆ విధంగా ఒక వ్యక్తి హెయిర్ స్టైల్ చేయడానికి ఫైర్ ని యూస్ చేస్తూ ఉంటాడు ఈ ఫైర్ను ఉపయోగించి చాలా ఈజీగా ఎంతోమంది ఎక్స్పర్ట్స్ హెయిర్ కటింగ్ చేస్తూ ఉంటారు దానిలో ఎంతో మంది ఇష్టపడుతూ ఉన్నారు ఆ హెయిర్ కటింగ్ ప్యాటర్న్ని అలాగే ఈజీగా ఫైర్ని ఫైర్ ని హెయిర్కి పెట్టి వెంటనే దువ్వెంతో అండ్ కత్తెరతో హెయిర్ కటింగ్ చేస్తూ ఉంటాడు ఇది నిజంగా అద్భుతమని అనుకోవాలి చాలా మంది హెయిర్ కటింగ్ చేసినప్పుడు డిఫరెంట్గా తెలివితేటలు ఉపయోగిస్తారు అలా ఒక వ్యక్తి హెయిర్ కటింగ్ చేసినప్పుడు పన్నెండు నుంచి పదిహేను వరకు కత్తెరలను చేతిలో పట్టుకుని వెంటనే హెయిర్ కటింగ్ చేస్తూ ఉంటాడు టకా 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 అతని పేరు వాలి ఈ విధంగా కటింగ్ చేయడం పాకిస్తాన్ లో ఫేమస్ అయింది దీనికోసం చాలా మంది క్యూలో నిలబడి ఉంటారు ఇప్పుడు చాలా విధాలుగా కటింగ్ చేయడం చూశారు కానీ కత్తులతో కట్ చేయడం ఎప్పుడైనా చూసారా ఆల్బర్ట్ అనే వ్యక్తి కత్తితో హెయిర్ కట్ చేస్తాడు ఆ షాప్ పేరు ఆల్బర్ట్ ఓల్మెడో ఇది నిజంగా అద్భుతం అండి చూసారుగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి